నమస్తే, వెల్కమ్ టు TXTV. నేను సింధు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో జ్యోతిష మరియు వాస్తు నిపుణులు అలాగే పండితులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడి 2023 సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సింహరాశి గురించి తెలియజేయండి. 2023లో వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఒకటి, సింహరాశి వారికి సిచ్యువేషన్స్ కనుక చూసుకున్నట్లయితే పర్సనల్గా కుటుంబాభివృద్ధి కానీ లైఫ్లో వాళ్ళు ఎదిగేటువంటి ఏదైతే ప్లానింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా బాగానే ఉంటాయి, నో ప్రాబ్లం. కాకపోతే జనవరి 17 నుంచి సాటర్న్ మారుతున్నాడు, వీళ్ళకి 7th హౌస్లోకి వెళ్తాడు. సో 7th హౌస్లోకి వెళ్తాడు కాబట్టి జనవరి 17 నుంచి అక్టోబర్ వరకు పార్ట్నర్షిప్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. ఇది ఒక్కటి చూసుకున్నట్లయితే వీళ్ళ సిచ్యువేషన్స్ బాగానే ఉంటాయి. సో ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది గురుగారు సింహరాశి? ఆర్థికంగా చూసుకుంటే కనుక ఈ గురువు ఎప్పుడైతే 8th హౌస్లో ఉండి 2nd హౌస్ని చూస్తున్నాడో ఏప్రిల్ వరకు నో ప్రాబ్లం ఆర్థికం గురించి. మరి ఏప్రిల్ తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అంటే ప్రాబ్లం ఏం కాదు, కానీ కొన్ని కొన్ని విషయాలు ఖర్చు పెట్టడం ఉంటూ ఉంటుంది. అలాగే ఏప్రిల్ వరకు వీళ్ళకి ఏంటంటే ప్రాపర్టీస్ తీసుకోవడానికి కానీ ఇన్వెస్ట్మెంట్స్కి కానీ చాలా మంచి టైం. ఏప్రిల్ వరకు గోల్డెన్ పీరియడ్ వీళ్ళకి ప్రాపర్టీ ఫైనాన్స్ ఇట్లాంటి విషయాలకి, ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళడానికి వీటన్నిటికీ కూడా యోగించేటువంటి సమయం ఇది. ఏప్రిల్ తర్వాత ఇబ్బంది ఉండదు, కానీ కొంతవరకు ఏమవుతుంటుందంటే వచ్చిన డబ్బులు, ఉదాహరణకు 1 లక్ష సంపాదిస్తే ఆ 1,80,000-90,000 వేరే వేరే వాటికి కట్టడానికి కొంచెం ఎక్కువ కట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా అది ముఖ్యంగా చెప్పాలంటే అక్టోబర్ నుంచి ఎక్కువగా ఇంకా ఖర్చులు అవుతుంటాయి వీళ్ళకి. అంటే ఎక్కడికి వేస్టేజ్ ఏమవో, ఇక్కడ వేస్టేజ్ వేరు, వేస్టేజ్ కాదు. ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, వచ్చిన డబ్బుల్లో ఇల్లు, వచ్చిన డబ్బులన్నీ ఇల్లు కట్టుకోవడానికే సరిపోతుంటాయి. వచ్చిన డబ్బులు వచ్చినట్టు కాకుండా అది కొనాలి ఇది కొనాలి, ఆయన ప్రాపర్టీ అంటే మనీ అనేది ఇంకో రూపంలో మారుతుంటుంది. అంతేగాని పోదు ఎక్కడ కూడా వీళ్ళకి, మనీ రూపాంతరం చెందుతుంది. ఇటుకలోకి మారిపోద్ది, డబ్బులు ఉండవు, ఇటుక ఇసుకలోకి మారిపోద్ది, ల్యాండ్ లోకి మారిపోద్ది. ప్రాపర్టీ విషయంలో బాగానే ఉంది, బాగానే చాలా బాగుంది. అంటే ఏదైనా ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటే ది రైట్ టైం, ఏప్రిల్ వరకు రైట్ టైం. సో గృహయోగం ఉండిందా గురుగారు వీళ్ళకి? మరి ప్రాపర్టీ తీసుకున్నారంటే గృహయోగమే కదా, మా ప్రాపర్టీ అన్న గృహం అన్న ఒకటే ఉంది, గృహయోగం ఉంది, ప్రాపర్టీ యోగం కూడా ఉంది ఇప్పుడు. ఓకే. సో గురుగారు ఎడ్యుకేషన్ సంబంధించి వాళ్ళ గురించి తెలియజేయండి. అసలు ఎడ్యుకేషన్ సంబంధించి ఎడ్యుకేషన్కి కూడా చాలా బాగుంది ఇప్పుడు. అంటే ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడానికి, ఎడ్యుకేషన్ పరంగా మీరు ముందుకు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంది. జాబ్కి సంబంధించి కానీ బిజినెస్కి సంబంధించి కానీ ఎలా ఉండింది గురుగారు వీరికి? జాబ్ సంబంధించింది కూడా బాగుంది, ఎందుకంటే ఈ సింహరాశి వారికి జాబ్ని ఇచ్చే కారకత్వం శని తీసుకుంటాడు, 6th లార్డ్ అయ్యాడు కాబట్టి. సో ఆ శని ఉన్నటువంటి స్థితి ఏమి ఎక్కడ స్పాయిల్ అవ్వట్లేదు కాబట్టి న్యూ జాబ్స్ కోసం సర్చింగ్ చేసేటువంటి వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే న్యూ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ఎవరైతే ఇంప్రూవ్మెంట్స్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకు కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం కేతుగ్రహానికి సంబంధించిన దేవతా ఆరాధన, అంటే కేతుగ్రహ దీపారాధన, గణపతి ఆరాధన, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము, వీటి ద్వారా వీళ్ళకి బాగుంటుంది. బాగుంటుంది గురుగారు. మ్యారేజ్కి సంబంధించి ఎలా ఉంటుంది వీరికి? పెళ్ళయ్యే యోగం ఉండిందా ఈ 2023లో? అంటే కొంచెం జనవరి 17 నుంచి శని మారుతున్నాడు కదా, కొంచెం ఎక్కువ ట్రయల్స్ చేయాలి, వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళి సంబంధం చూసి వస్తారు, వాళ్ళు చెప్తానంటారు, వెయిట్ చేయాలి, ఇక రేపు చెప్తా అన్నారు, వారం ఏంది 10 రోజులు ఏంది, ఇంకా అంటే కంగారు పడకూడదు, వెయిట్ చేసే టైం. పర్టికులర్గా ఏది పార్ట్నర్స్ కానీ లేకపోతే వివాహ సంబంధించిన విషయాల్లో కానీ వెయిట్ చేయాల్సినటువంటి టైం ఇది. ఓకే గురుగారు, వీరికి సంతానం ఎలా ఉండింది సింహరాశి వారికి? సింహరాశి వారికి సంతానం ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ సంతాన సంబంధించినటువంటి విషయం చాలా పాజిటివ్గా ఉంది. ఎప్పటి వరకు? 4 మంత్స్ వరకు చాలా పాజిటివ్ ఉంది. తర్వాత పాజిటివ్గా లేదా అంటే తర్వాత కూడా ఉంది, లేదని కాదు. కాకపోతే తర్వాత ఇచ్చే రిజల్ట్స్ ఏంటంటే సంతానాన్ని విదేశాలకు పంపించాలనుకునే ఏర్పాటు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫలిస్తుంది వీళ్ళకి ఇక్కడ. ఓకే గురుగారు, వీళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది? హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి కొంచెం చిన్న చిన్న డిస్ప్యూ ఇది కానీ పెద్ద ఇబ్బంది ఉండదు. కొంచెం షుగరు బీపీ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలంతే, పెద్ద భయపడిపోవాల్సినంత హెల్త్ పరంగా అయితే గోచారంలో అయితే ఏమీ లేదు. ఏదైనా వాళ్ళ పర్సనల్ చార్ట్లో హెల్త్ ఇష్యూ టైం నడుస్తుంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్.
ఓకే గురుగారు చాలా చికాకులు సమస్యలు ఉంటూ ఉంటాయి, వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏమైనా జరుగుతూ ఉంటాయి రాశి వారికి? ఈ రాశి వారికి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా మంచి జరుగుతుంది, బ్యాడే జరగాలని రూల్ లేదు. ఎందుకంటే ఎయిత్ లార్డ్ ఇస్ ఇన్ ఎయిత్ హౌస్, అంటే గురువు తన స్వక్షేత్రంలో ఉన్నాడు. సో మంచే జరుగుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మీకు ఎప్పుడైతే ఏప్రిల్ మారుతుందో, ఏప్రిల్ నుంచి ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్గా విదేశాలకు వెళ్ళేటువంటిది, ఇరు వేరే దేశాలకు వెళ్ళే ఛాన్సెస్ వస్తాయి వీళ్ళకి. ఓకే, విదేశయానం. గురుగారు, ఈ రాశి వారికి రెమెడీస్ ఏం చేసుకోవచ్చు, ఎలాంటివి చేసుకుంటే బాగుంటుంది? ఈ రాశి వారికి రెమెడీస్ అని చూసుకున్నట్లయితే దక్షిణామూర్తి స్తోత్రాలు ఎక్కువగా చదవాలి. మీడియేటింగ్ చేసే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ ఏదైనా ఒక సంతకం పెడుతున్నాము సింహరాశి వారు. కొంచెం గణపతిని కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి కానీ తలుచుకొని సంతకం పెట్టడం బెస్ట్. మధ్యవర్తిత్వంగా వెళ్ళకపోవడమే 100% మంచిది వీళ్ళకి. ఓకే, అంటే ఏ దేవుణ్ణి ఆరాధించుకుంటే బాగుంటుంది? దక్షిణామూర్తి స్తోత్రం. గురుగారు, గోచార ఫలితాలు ఇప్పటి వరకు చెప్పుకున్నాము, ఇవైనా ఇంకేమైనా ఉంటాయా గురుగారు, ఇంకేమైనా చేయాలా? యా, మంచి ప్రశ్న వేశారమ్మా. ఇది గోచార ఫలితాలు మీరు అన్నట్టుగా, కానీ ఒరిజినల్గా గోచార ఫలితాల కంటే కూడా ఎక్కువగా వచ్చేది మన జన్మజాతక ఫలితాలు. ఇది మనం తెలుసుకోవాలంటే మనం పుట్టిన సమయం, తేదీ, నెల, సంవత్సరం, ప్రదేశం తీసుకోవాలి. ఎక్కడ పుట్టాం ప్రదేశం, ఎందుకంటే వాళ్ళు పుట్టిన ప్రదేశం బట్టి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఉంటుంది. దాన్ని బట్టి లగ్నం మారిపోవచ్చు. ఇప్పుడు లగ్నం, మీరు పుట్టినప్పుడు ఏ లగ్నం ఉందో తెలుసుకుంటే మీ కండిషన్ ఏంటో తెలుస్తుంది, మీరు ఏ రూట్లో వెళ్తే ఎదుగుతారో తెలుస్తుంది. మీ సెకండ్ లార్డ్ని బట్టి మీరు ఏ మార్గంలో వెళ్తే ఫైనాన్షియల్కి ఇబ్బంది పడరు, ఫైనాన్స్ బాగుంటుందో తెలుస్తుంది. ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీరు అనుకున్న డిజైర్స్ నెరవేరడం తెలుస్తుంది. అలాగే మీరు ఏ డైరెక్షన్లో ఉంటే మీకు కలిసి వస్తుందో తెలుస్తుంది. గృహం విషయంలో అంటే మీ ఇదంతా మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. ఏం చదువుకుంటే బాగుంటుంది, ఏ వృత్తుల్లోకి వెళ్తే బాగుంటుంది, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఎప్పుడు మీకు అనారోగ్య సూచనలు కానీ లేదా అప్పు ఇచ్చి ఇబ్బంది పడడం ఏమైనా ఉందా, అప్పు తీసుకొని ఇబ్బంది పడడం ఏమైనా ఉందా, లేకపోతే మీకు యాక్సిడెంట్ యోగాస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీరు యాక్సిడెంట్ తప్పించుకోవాలంటే ఎలాగా, బిజినెస్లో ఏ బిజినెస్లో రాణిస్తే బాగుంటుంది, అది సర్వీస్ ఓరియంటెడా లేకపోతే ప్రోడక్ట్ ఓరియంటెడా, పార్ట్నర్షిప్స్ కలిసి వస్తాయా లేదా, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయొచ్చు, ఎప్పుడు విదేశాలకు వెళ్తారు, ఏ రంగాల్లో మీరు బాగా రాణిస్తారు, మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చే టైమా, లేకపోతే అనవసరంగా రాజకీయాల్లోకి వెళ్ళి ఇబ్బంది పడతారు, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అయితే ఇక్కడ మీకు సందేహం కలుగుతుంది, ఇవన్నీ పర్సనల్ చార్ట్ ఉంటే మరి గోచార ఫలితాలు ఎంతసేపు ఎందుకు చెప్పుకున్నాను? ఎప్పుడు కూడా మనిషి జీవితం చూడండి అమ్మా. ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ స్టూడియోకి రావాలని అనుకున్నారు, మీరు ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నారనుకోండి, మీరు రెడీ అయ్యారు ఇక్కడికి రావడానికి, మీరు ఒక కారు తీసుకున్నారు బయటకు రావడానికి, కానీ బయట మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటే రాగలరా? ఎందుకు మీరు రెడీ అయ్యారుగా రావడానికి అంటే అనుకున్న సమయానికి రాలేరు, ఎందుకు బయట ఉన్న ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది, మీకు సంబంధం లేని విషయం అది. అలాగే గోచారం అనేది ఇలా ట్రాఫిక్ లాంటిది, బయట పరిస్థితులు లాంటిది. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని మనం బయలుదేరాలి, అంతే కదా. అమ్మో 9:00 బయలుదేరితే ట్రాఫిక్ జామ్ ఉంటుంది, కాబట్టి 8:00 బయలుదేరితే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనుకుంటున్నాం, అంతే కదా. 6:00, 7:00 కూడా పొద్దున అయితే అసలు ట్రాఫిక్ ఉండదు అనుకుంటున్నాం, ఎందుకు, బికాస్ ఆఫ్ ఆ ట్రైన్ ట్రాఫిక్ తక్కువ. అలాగే మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేశారనుకోండి, బయట మార్కెట్ లేని ప్రోడక్ట్ మీరు తయారు చేస్తారా? బయట ఉన్న మార్కెట్ని ఆధారంగానే తయారు చేస్తాం. స్కూల్స్ స్టార్ట్ అయిపోయాక స్కూల్ బ్యాగులు, స్కూల్ డ్రెస్సులు ఎవడు కొనుక్కోడు అంత తొందరగా, ముందే కొనుక్కుంటారు. స్టార్ట్ అయిపోయిన 3 నెలలకు అమ్ముతారంటే అట్లా కుదరదు కదా, తీసేసుకొని ఉంటారు. మార్కెట్లో దానికి అవసరం ఉండదు, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు అవసరం అవుతుంది. అలాగే మార్కెట్ని బేస్ చేసుకుని మనం ఒక ప్రోడక్ట్ ఎలా తయారు చేస్తామో గోచారం బేస్ మీద మనం ప్లాన్ వేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ధన యోగం ఉందా లేదా, ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అడిగారు, ఇప్పుడు గృహం కట్టుకోవచ్చా లేదా, ఈ గోచార బలం కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. అలా ఏంటంటే గోచారంని కొంచెం చూసుకుంటూ, బట్ మోర్ మీ పర్సనల్ చార్ట్. మీ పర్సనల్ చార్ట్ ఏంటంటే మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు పాస్ట్ లైఫ్లో చేసిన మంచి పనులు, పాస్ట్ లైఫ్లో తెలియక చేసిన తప్పిదాల వల్ల మనం అనుభవిస్తూ ఉంటాం, మనం పొందుతూ ఉంటాం. దాన్ని ఎలా తొలగించుకోవాలనేది మన పర్సనల్ చార్ట్లోనే ఉంటుంది. ఈ గోచారం ఏంటంటే కొంచెం జస్ట్ సపోర్ట్ అన్నమాట, ఇది ఇప్పుడు ఇలా ఉంది కండిషన్, వాతావరణం చెప్పారు ఇప్పుడు వర్షం పడబోతుందో లేదో, అందుకని ఏం చేస్తారు గొడుగు వేసుకుని బయలుదేరారు. అంటే ఉదాహరణ చెప్తున్నాను, బయటికి వాళ్ళ రేపు మనం చూస్తున్నాం కదా, దీనిలో కొడితే ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉందో తెలిసా, మురుకు మార్చేసుకుంటున్నాం ముందే, ముందుగా చెప్పేది ఇది ఇలా ఉండబోతుందని గోచారం అనేది. అయితే ఒకటి, ఏది ఎలా ఉన్నా, గోచారం ఎలా ఉన్నా, జన్మజాతకం ఎలా ఉన్నా, అమ్మవారిని కనుక ప్రార్థించి
అమ్మవారికే సరళాగతి అనుకుంటూ మన పలమనం చేసుకుంటూ ఉంటే ఆవిడే మొత్తం చూసుకుంటుంది, ఏం భయపడాల్సిన పని. ఓకే గురుగారు, ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. మన జన్మ నక్షత్రాన్ని బట్టి మనం ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేది ఉంటుందా? అసలు ఎలా ఉంటుంది పూజల విషయానికి వస్తే? ఒకటమ్మా, జన్మ నక్షత్రాన్ని బట్టి మీ యొక్క మానసిక స్థితి, మీ మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే ఏంటో చేయొచ్చు. ఓకే, ఎందుకంటే చంద్రుడు ఉన్న నక్షత్రం ఇది మనసుని చెప్తుంది. చంద్రమా మనసో జాత అంటారు. చంద్రుడు చంద్రుడు ఉన్న నక్షత్రం, మిగతా అన్నీ దేనికి దానికి సపరేట్ సపరేట్. ఓకే, ఎలా అంటే ఒక బిల్డింగ్లో రకరకాల సెక్షన్స్ ఉంటాయి. మీరు ఏ సెక్షన్కి వెళ్ళి ఏ పనికి ఒక సెక్షన్కి వెళ్తాం. ఇప్పుడు చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు ఏదో అయింది అనగా సరే వెళ్ళి ఏదో చేసేసుకున్నాం పూజ అనుకుంటాం. అలా కాదు. ఇప్పుడు మీకు పలానా తలనొప్పి వచ్చింది, తలనొప్పి ట్యాబ్లెట్ సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు తలనొప్పి ట్యాబ్లెట్ వదిలేసి ఇంకోటి ఏదో ట్యాబ్లెట్ వేసుకుని నాకు తగ్గలేదంటే అది కాదు కదా. ఇప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే తలనొప్పి వస్తే పోయి ఈనో తెచ్చుకొని తాగేస్తాడు. అంటే దేని తలనొప్పి తగ్గలేదు, మెడికల్ షాప్కి లేదు తెచ్చుకొని తీసుకోమన్నారంట. అట్లా కాదు. మీకు పర్టికులర్ ప్రాబ్లం ఏంటి, మీరు దేనికోసం ట్రై చేస్తున్నారు, దానికి ఏం చేసుకోవాలి అనేటువంటిది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గురుగారు, మా స్టూడియోకి వచ్చి మంచి ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది చక్కగా చెప్పారు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.